వెల్కమ్ టు బీటెన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. ఉమ్మడి జిల్లా వినియోగదారుల సంఘం చైర్మన్ మర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో సీతారామరాజు జిల్లా అరకువాలి ఇంటర్ఫిస్ ట్రైబల్ ప్రోగ్రాంలో భాగంగా వినియోగదారుల రక్షణ చట్టం 2019 శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జి వెంకటేశ్వరి, డాక్టర్ రమణబాబు పాల్గొన్నారు. ఇందులో భాగంగా డిగ్రీ ఫైనల్ చదువుతున్న పిల్లలను అరకు ర్యాలీ సంతలో జరుగుతున్న మోసాలను ఒకే సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గిరిజనులు కొన్ని వస్తువులు మాస్పూరితంగా ఉన్నాయని, వాళ్ళు వాటిని వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, మేము ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పడం జరిగింది. ఈ ట్రైనింగ్ ఇచ్చే భాగంలో మాకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఒకటి వచ్చింది. అది కన్స్యూమర్ కమిషన్ నోటీసులు పెట్టడం జరిగింది. వరల్డ్ కన్స్యూమర్ డే సందర్భంగా మేము సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలో మాకు స్టూడెంట్స్ అత్యధిక శాతంలో వాళ్ళు హాజరయ్యి చాలా విషయాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారు, మీరు ఇంటర్న్షిప్ ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఏమైనా మా స్టూడెంట్స్కి ఇవ్వగలరా అని అడిగారు. సరే మేడం, తప్పకుండా అది దాని మీద ప్రాజెక్ట్గా మేము చేస్తాం ఈసారి అని చెప్పడం జరిగింది. దానికి కమిషన్ మేడం కూడా సపోర్ట్ తీసుకున్నాం, తప్పకుండా చేద్దామన్నారు. ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం కన్స్యూమర్ అవేర్నెస్ జరగడం కోసం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా అరకు ప్రాంతంలో, గిరిజన ప్రాంతాల్లో కూడా కన్స్యూమర్ అవేర్నెస్ ఎలా ఉన్నదని చెప్పేసి ఈ యొక్క సంస్థ కన్స్యూమర్ ఒక వారంటీ ఆర్గనైజేషన్ ద్వారా స్టూడెంట్స్ని రిక్రూట్ చేసేసి సర్వే దగ్గర నుండి చేయించి దాని ద్వారా ప్రతిఫలాలు ముందు రాబోయే సమాజంలో మంచిగా జరిగేటట్టు చేయడం కోసం ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎవరికైతే ఏ ఆఫీసర్కి అయితే చెప్పవలసి రెస్పాన్సిబుల్ పర్సన్స్ అవన్నీ ఐడెంటిఫై చేసి ఈ యొక్క పూర్తి సమాచారాన్ని కనీసం జాయింట్ కలెక్టర్కి ఇచ్చి తదుపరి ఆదేశాల ద్వారా సమాజంలో కన్స్యూమర్కి ఎటువంటి మోసపోవడం కానీ ఇటువంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఏవైనా కూడా కన్స్యూమర్ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు అయినప్పటికీ కూడా కన్స్యూమర్ కమిషన్స్లో కేసు ఎలా ఫైల్ చేయాలి, ఏ సందర్భంలో ఏ రకంగా ఫైల్ చేయాలన్నది ఆ అవగాహన ఈ సమాసం ద్వారా అందరికీ వివరించడం జరిగింది. వాళ్ళు ఎక్కడైతే పండించుకున్నారో ఆ ప్రదేశాల్లో పాడతారు. కొన్ని విత్తనాలు మొలకెత్తిన తర్వాత, చెట్టు బాగా ఇచ్చిన తర్వాత నాకు మంచి దిగుబడి వస్తుంది అనుకుంటాడు, కానీ పువ్వు పూయదు. పువ్వు పూయకపోవడం వల్ల అతని దిగుబడి రాకపోవడం వల్ల, అతను ఇతను పెట్టుబడి రాకపోవడం వల్ల చాలామంది గిరిజనులు ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ఇటువంటి ఆత్మహత్యలు అనేది జరగకుండా ఉండాలంటే వీళ్ళు ఎవరైతే విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి మంచి విత్తనాలు సరఫరా అయ్యేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే ప్రతి గిరిజనులకి కూడా వీళ్ళు ఏదైతే ఒక ప్యాకెట్ తీసుకెళ్తారో కొన్ని ఈ మాత్రం శాంపిల్స్ ప్రతి బ్యాగ్ నుంచి తీసి సపరేట్గా పెట్టుకోవాలి. అది ముందు మనం బాగా ఎడ్యుకేట్ చేయాలి రైతులకి. ఎందుకంటే ఒక బ్యాగ్ విత్తనాలు పట్టుకెళ్ళిన తర్వాత ఈ మాత్రం విత్తనాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు దాచుకొని నాటుకోవాలి. నాటిన తర్వాత వీళ్ళు మొలకొచ్చిన తర్వాత దిగుబడి రాకపోతే అప్పుడు ఈ విత్తనాలని ఎవరైతే దాచుకున్నారో, ఏమంటే నేను ఈ ప్యాకెట్ కొన్నాను, ఆ ప్యాకెట్ కొన్న తర్వాత విత్తనాలు మొత్తం నాటాను, దిగుబడి రాలేదు, ఇక నేను 3 నెలలు దాని మీద పెట్టుబడి పెట్టాను, ఇక నేను ఏవైతే నాటానో ఆ విత్తనాన్ని నేను కొన్ని జాగ్రత్త పెట్టాను, ఈ టెస్టింగ్కి పంపించండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరాలి. కోరితే ఈ ప్రభుత్వం ఆ ల్యాబ్కి పంపిస్తుంది ఈ విత్తనాలు. ఈ విత్తనం నకిలీ విత్తనాలు అనుకుంటే వెంటనే ఆ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, ఆ ప్యాకింగ్ మీద ఎవరైతే ముద్ర ఉందో, ఎక్కడైతే తయారైందో, వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళకి రైతుకి జరిగిన నష్టం, అతను 5 లక్షలు పెట్టుబడి పెట్టాడా, 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడా, ఆ నష్టాన్ని వీళ్ళే భర్తీ చేయాలి. ఎవరైతే ఈ ప్యాకెట్ అమ్మి విత్తనాలు అమ్మారో ఇవన్నీ కూడా రైతులకి తెలిసే విధంగా పేపర్కి మీడియా ద్వారా మేము తెలియజేయాలని వీళ్ళు ఒక అవగాహన సదస్సులు పెట్టి రైతులకి జాగ్రత్త పెట్టుకోండి, మీరు విత్తనాలు నాటి నష్టపోతే కన్స్యూమర్ కోర్టు ఉంది, మీకు ఆ కోర్టు ద్వారా మీకు న్యాయం చేస్తాము, ఈ విత్తనాలు పట్టుకుని వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము ల్యాబే పంపిస్తాము అని చెప్పి ఇక్కడ కొన్ని సంస్థల ద్వారా, వినియోగదారు సంఘాల ద్వారా ఇటువంటి రైతులకి మంచి ఆలోచన వచ్చేటువంటి రైతులకి మేము సపోర్ట్ చేయాలని కోరుతూ ఈ సెలవు తీసుకుంటాం.